Hi guys and welcome back to another video. ఈ వీడియోలో బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల మదర్కి మరియు బేబీకి కలిగే ఉపయోగాలు మరియు బ్రెస్ట్ ఫీడింగ్ చేయని పిల్లలు భవిష్యత్తులో ఎదుర్కొనే సమస్యల గురించి తెలుసుకుందాం. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది బేబీ డెలివరీ అయిన తర్వాత ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్టార్ట్ చేయడం మంచిది. డెలివరీ అయిన తర్వాత గంటలోపు బ్రెస్ట్ ఫీడింగ్ చేయమని డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారు. బ్రెస్ట్ మిల్క్లో లాక్టోస్ అనే కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇది బేబీ యొక్క స్టమక్లో కాల్షియం అబ్జర్బ్ అవడంలో మరియు మన డైజెస్టివ్ సిస్టంలో లాక్టోబాసిల్లై అనే ఒక మంచి బ్యాక్టీరియా ఎదుగుదలకు ఈ లాక్టోస్ ఉపయోగపడుతుంది. బ్రెస్ట్ మిల్క్లో లాక్టాల్బుమిన్ మరియు లాక్టోగ్లోబులిన్ అనే ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి బేబీ యొక్క డైజెస్టివ్ సిస్టంలో ఈజీగా అబ్జర్బ్ అవుతాయి. అలాగే బ్రెస్ట్ మిల్క్లో టారిన్ మరియు సిస్టిన్ అనబడే అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి బేబీ యొక్క నాడీ వ్యవస్థ ఎదుగుదలకి ఉపయోగపడతాయి. అదేవిధంగా బ్రెస్ట్ మిల్క్లో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కూడా బేబీ యొక్క నాడీ వ్యవస్థ ఎదుగుదలకి మరియు పనితీరు కొరకు ఉపయోగపడతాయి. మదర్ బ్రెస్ట్ మిల్క్లో వైటమిన్స్ మరియు మినరల్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంతేకాకుండా బ్రెస్ట్ మిల్క్లో అనేక రకాల యాంటీబాడీస్ ఉంటాయి. ఈ యాంటీబాడీస్ బేబీని ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తాయి. బ్రెస్ట్ మిల్క్లో ప్రధానంగా ఐజీఏ ఇమ్యూనోగ్లోబులిన్స్ అనే యాంటీబాడీస్ ఉంటాయి. ఈ యాంటీబాడీస్ బేబీని డయేరియా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులని కలుగజేసే బ్యాక్టీరియా మరియు వైరస్ల నుంచి బేబీని రక్షిస్తాయి. బ్రెస్ట్ ఫీడింగ్ చేయబడిన పిల్లలు డయేరియా వల్ల చనిపోయే అవకాశం బ్రెస్ట్ ఫీడింగ్ చేయని పిల్లలతో పోల్చితే 14 రెట్లు తక్కువగా ఉంటుంది. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ చేయబడిన పిల్లలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో చనిపోయే అవకాశం బ్రెస్ట్ ఫీడింగ్ చేయని పిల్లలతో పోల్చితే 4 రెట్లు తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బ్రెస్ట్ మిల్క్లో గ్రోత్ ఫ్యాక్టర్స్, ఎంజైమ్స్ మరియు హార్మోన్స్ ఉంటాయి. ఇవి బేబీ యొక్క గ్రోత్ని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో పాటు బ్రెస్ట్ మిల్క్ తాగిన పిల్లలకి మిగిలిన పిల్లలతో పోల్చితే ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల కేవలం బేబీకి మాత్రమే కాదు మదర్స్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల డెలివరీ తర్వాత గర్భాశయం తొందరగా రిపేర్ అవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా డెలివరీ తర్వాత బ్లీడింగ్ అయ్యే అవకాశం బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్స్లో తక్కువగా ఉంటుంది. డెలివరీ తర్వాత మెనిస్ట్రల్ సైకిల్స్ 6 నెలల కాలం పాటు జరగకుండా ఉండడానికి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ హెల్ప్ చేస్తుంది. ఎవరైతే తమ పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తారో వారికి బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అలాగే క్లియర్గా అర్థమైందని భావిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ని అప్లోడ్ చేసిన వెంటనే పొందాలనుకుంటే వీడియో క్రింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.